మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పిండి వాడుతున్న మీరు నానబెట్టి చేయాలి. పిండి చేసే ముందే నానబెట్టి ఎండేసి పిండి చేసుకోవచ్చు, లేకుంటే కలిపిన తర్వాత పిండి ఒక 6 to 8 hours అలాగే ఉంచి తర్వాత రొట్టెలో ఏదైనా చేసుకునేది చేయాలి. సో ఏ రూపంలో వాడినా దాన్ని బాగా నానబెట్టే వాడాలి, దీన్ని మాత్రం మర్చిపోకూడదు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, పాలిష్డ్ అండ్ అన్పాలిష్డ్ ఏది మంచిది, ఎందుకు? సో మార్కెట్లో ఇప్పుడు పాలిష్డ్ అన్పాలిష్డ్ రెండు దొరుకుతున్నాయి సిరిధాన్యాలు. పాలిష్ చేసేదానికి రెండు కారణాలు ముఖ్యంగా. ఒకటి, నేను అప్పుడే చెప్పినట్టు అందరికీ తెల్లగా ఉంటే వ్యామోహం ఎక్కువ, అది మంచిది, అది బాగుంది అనేది అందరికి తలలో ఉంది. సో ఫస్ట్ అన్పాలిష్ సిరిధాన్యాలు అమ్ముతూ ఉంటే ఎవరు తీసుకునే వాళ్ళు కాదు, అందరూ వైట్గా ఉంటేనే మేము వాడతాము అని అంటున్నారు. అందుకే అమ్మే వాళ్ళందరూ దాన్ని బాగా పాలిష్ చేసి అమ్మేదానికి మొదలు పెట్టారు. సో ఫస్ట్ అందరూ, ఇట్ ఈస్ ఈజీ టు బ్లేమ్ ద పర్సన్ హూ ఇస్ సెల్లింగ్, బట్ అవర్ మైండ్ సెట్ ఎలా ఉందని ఫస్ట్ దాన్ని గమనించుకునేది ముఖ్యం. మేము తెల్లగా ఉంటే బాగుంటుంది, ఓ తెల్లగా ఉంటే రైస్ లాగా ఉంటుంది అని మా తలలో ఉంది, అందుకే తెల్లగా ఉంటే తింటాము అని చాలామంది అంటున్నారు. అందుకే అమ్మే వాళ్ళు పాపం అన్పాలిష్డ్ని ఫస్ట్ వాళ్ళు పాలిష్ చేసేదానికి కారణము అది, అందరూ దాన్నే కొంటున్నారు. పాలిష్డ్ అన్పాలిష్డ్ రెండు పెడితే అందరూ బాగా తెల్లగా పాలిష్ చేసిన దాన్నే వాడుతున్నారు, అందుకే ఇప్పుడు చాలా చోట్ల పాలిష్డే అమ్ముతున్నారు. సెకండ్ రీజన్ ఇస్, పాలిష్ చేస్తే దాన్ని అడల్ట్రేషన్ చేయొచ్చు. సో బియ్యం నూక మీకు రేషన్లో 2 rupees 3 rupees దొరికిపోతుంది. దాన్ని బాగా నూకలాగా చేసి సిరిధాన్యాలతో మిక్స్ చేసి అప్ టు 50-60-70% నూకనే అమ్ముతున్నారు, దాంట్లో కొంచెం మాత్రం సిరిధాన్యాలు ఉంటాయి. దాన్ని మీరు తింటుంటే మీకు ఏ రోగము తగ్గదు. మీరు అనుకుంటుంటారు నేను స్ట్రిక్ట్గా ఫాలో చేస్తున్నానని, కానీ రోగం మాత్రం అలాగే ఉంటుంది. తర్వాత ఏమంటారు, సిరిధాన్యాలు నాకు పనిచేయలేదు అని అంటారు. సో ఈ రెండు కారణాలకి పాలిష్డ్ సిరిధాన్యాలు దొరుకుతున్నాయి. కానీ ఇప్పుడు మీరు అన్నీ తెలుసుకున్నారు, ఏది మంచిది ఏది మంచిది కాదని, ఏది ఏ రంగు ఉంటుంది ఎలా ఉంటే మంచిది అని ఇప్పుడు మీకు తెలుసు. సో అందరూ అడిగి అడిగి అన్పాలిష్డ్ మాత్రమే తీసుకోండి, అప్పుడు మీకు అడల్ట్రేషన్ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, బయట పొరాల్లోనే ఔషధ గుణాలు ఎక్కువ ఉండేది. పాలిష్ చేసినప్పుడు బయట పీచు పదార్థం వెళ్ళిపోతే మీకు మ్యాక్సిమం హెల్త్ బెనిఫిట్స్ దొరకదు. ఎస్పెషలీ క్యాన్సర్ ఫ్రీ రాడికల్స్ తీసే గుణం ఉండేది ఆ బయటలో, బయట పొరాల్లో ఉండే లిగ్నాన్స్కే సాధ్యం అవుతుంది. సో మీరు పాలిష్డ్ మిల్లెట్స్ వాడుతుంటే మ్యాక్సిమం హెల్త్ బెనిఫిట్స్ మీకు దొరకదు. కిడ్నీ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్, ఎక్కువ షుగర్ ఉండేవాళ్ళు, ఇలాంటి తీవ్ర రోగాలు ఉండేవాళ్ళు, పిల్లల్లో సెరిబ్రల్ పాల్సీ, మెంటల్ రిటార్డేషన్ ఉండే పిల్లలందరికీ, అల్జైమర్స్, పార్కిన్సన్స్ ఉండేవాళ్ళు, వాళ్ళకి రిజల్ట్స్ రావాలంటే అన్పాలిష్డ్ వాడితే మాత్రమే అది సాధ్యమవుతుంది. ఓకే, సో అందుకే అన్పాలిష్డ్ మాత్రమే వాడండి. ఎలా తెలుసుకోవాలంటే, ఒక డార్క్ బ్యాక్గ్రౌండ్ పైన ఇలాంటి బ్లాక్ కలర్ డార్క్ బ్రౌన్ కలర్ బుక్ పైన ఒక పిడికిడంతా వేసి మీ స్మార్ట్ ఫోన్లో ఫోటో తీయండి. స్మార్ట్ ఫోన్లో ఫోటో తీసి జూమ్ చేసి చూస్తే మీకు దాంట్లో నూక కనిపిస్తుంది, దాంట్లో మిక్స్చర్ ఎంత ఉందని ఈజీగా తెలిసిపోతుంది. కంటికి చూసేదానికంటే ఫోన్లో పిక్చర్ తీసి జూమ్ చేసినప్పుడు ఈజీగా తెలుస్తుంది. ధాన్యం అయితే, సిరిధాన్యం అయితే దానికి ఒక కన్ను ఉంటుంది, ఒక చుక్క. ఈచ్ సర్కిల్ విల్ హ్యావ్ 1 dot. అది మీకు కరెక్ట్ ఐడెంటిఫికేషన్కి హెల్ప్ చేస్తుంది.
సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్. సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్. సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో